జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మేము రుణపడి ఉన్నాం సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి అంతా బాగుంది. ఆయన వచ్చిన తర్వాత డెవలప్మెంట్ బాగా చేసుకుని వచ్చారు. స్కూల్లో అవునండి, హాస్పిటల్లో అవునండి, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చాలా శ్రద్ధగా అధికారులకి లంచాలు లేకుండా, ఎవరికి కూడా 10 పైసలు లంచాలు లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పడేలా కార్యక్రమం చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. ఇలాగే మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాలు నెరవేరాలనేసి మేము కోరుకుంటున్నాం. మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలని మేము ఆశపడుతున్నాం. ఎందుకంటే నేను టైలరింగ్ చేసుకుంటున్నాను, నాకు ఇంతవరకు కూడా ఏ గవర్నమెంట్ కూడా 10 రూపాయలు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 40,000 రూపాయలు నా అకౌంట్లో పడ్డాయి. అలాగే చేయూత కూడా మా మిస్సెస్కి 18,500 రూపాయలు వేస్తున్నారు. ఇప్పటికి 3 వాయిదాలు పడ్డాదండి, ఇంకొక వాయిదా కూడా ఆయన ఆల్రెడీ ఇచ్చేశారు, అది కూడా ఈ నెలలోనని అంటున్నారు. ఆయన సంతోషం, మేము ఒక మామూలు ఫ్యామిలీ మాది, ఉండడానికి నీడ కూడా లేదు, ఇల్లు లేదు, ఏది లేదు. ఆయన ఇల్లు కూడా పెట్టుకున్నాం మేము చంద్రబాబు టైంలో కట్టాము, కానీ ఆ ఇల్లు కూడా వచ్చింది జగన్మోహన్ రెడ్డి దయ వల్ల. పట్టా కూడా మాకు ఇచ్చారు, ఆ పట్టా బ్యాంకులోనే ఉందండి, ఇవాళ రేపు వస్తుందని నేను ఆశపడుతున్నాను. ఉండడానికి నీడ లేదు, అది ఒక అవకాశం నాకు కల్పించారు. ఏ గవర్నమెంట్ రామారావు గారు ఉన్నప్పుడు కూడా లేదు, చంద్రబాబు గారి హయాం కూడా లేదు, మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే ఏదో ఉండడానికి నీడ కూడా మాకు ఏర్పాటు చేశారు. ఎప్పుడు వచ్చినా మాకు అదొక సంతోషం, మళ్ళీ అయినా రావాలి అని మేము కోరుకుంటున్నాం సార్ మనస్ఫూర్తిగా. ఎందుకంటే ప్రతి ఏదండి మాకు ఆయన చేసే ఉపకారం అంతా బాగానే ఉందండి. హాస్పిటల్లో ఉండండి, ఏదో ఉండండి, బాగానే కేర్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్క సమస్య కూడా బాగానే ఉంది. ఈ టైలరింగ్లో ఆయన వేసిన కాంచి కొంచెం మనం ఇంప్రూవ్మెంట్ అయ్యాను సార్. నేను ఇంతవరకు ఏది లేదు మాకు మహిళ చేయూత అది కూడా ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా సొంతంగా ఇంకా భర్తల మీద కొంచెం ఆధారపడకుండా వాళ్ళు సేవింగ్స్ ఇస్తుగా ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడం, అది దానివల్ల కొంచెం అభివృద్ధి అవుతున్నారండి. ఇబ్బంది లేకుండా బాగానే నడుస్తున్నారు. ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకోవడం, ఈ యొక్క పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు ఇలాగా. ఎన్ని సమస్యలు ఉండొచ్చు, ఎన్ని చేయొచ్చు, పెద్దలకి ఉపకారం చేసే నాయకుడు అనేది మనకు అవసరం అండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని మేము కోరుకుంటున్నాం సార్. అది ఏదో ఆ సినిమా మాటలు అవన్నీ చెప్తే అది అవదండి, అది రాజకీయ పరంగా చెయ్యాలి. చేసిన వాళ్ళకే చెప్తే, చేసిన వారు ఎప్పుడు చెప్పరు. ఆయన సత్తా ఉంది, ఈ అభివృద్ధి చేశారు కాబట్టి మళ్ళీ సీఎంగా గెలడానికి ఆయన ధైర్యంగా చెబుతున్నారు. ఆయన ఏ నాయకుడు కూడా అలా చెప్పలేదు, నా అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి పక్కాగా ఉన్న ధైర్యం అది, పక్కాగా నమ్మకం ఉంది పెద్దల మీద. మళ్ళీ 175 మళ్ళీ రావాలని మెజార్టీతో ఆ దేవుణ్ణి ఆ భగవంతుని కూడా నేను ఆశిస్తున్నాను సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.